ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నిన్న సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకి దర్శనార్థం వెళ్ళిండు. అక్కడ వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 27 తారీఖు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, ఈ రెండు స్కీమ్ను ఈ నెల 27 నుంచి ప్రారంభం చేయబోతున్నట్టుగా ఆయన తెలిపిండు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరు కాబోతా ఉన్నారనేటువంటి మాట కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఉచిత రవాణా మహిళల కోసం, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ ఇప్పటికే 2 నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నిర్ణయాలను అమలు చేయబోతా ఉంది. ఇదే అంశంపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీకు ఇచ్చినటువంటి హామీలను, మీ కష్టాలన్నీ తీర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మాట ఆయన చెప్పిండు. ఆయన బయటను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నియమించబోతున్నాం, వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 100 రోజులు కూడా కాలేదు మేము వచ్చి, 10 సంవత్సరాలు ఒప్పుక పట్టినరు, తొందరలోనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మీదే, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే, తేవడంతోనే మీ బాధ్యత తీరలే, కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి. ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుపూట ఒకటి మాట్లాడుతూ చీకటి ఇంకోటి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 సీట్లు కేసీఆర్కు, 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తప్ప ప్రభుత్వం మీడియా మిత్రుల సమస్యలు కూడా పరిష్కరిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరియు బీఆర్ఎస్ రెండు ఇప్పటికే సీట్ల పంపకాలు చేసుకున్నాయి. 7 సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయబోతూ ఉంటే 10 సీట్లు బీజేపీ పోటీ చేయబోతూ ఉంది. మిగతా చోట్ల అంటే వీళ్ళు పోటీ చేసే కాడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి, వాళ్ళు పోటీ చేసే కాడ వీళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి అట్లా ఇద్దరు కలిపి లబ్ధి పొందాలనే ఆలోచన చేస్తున్నారనేది రేవంత్ రెడ్డి గారు నిన్న జర్నలిస్టుల ముందు మాట్లాడినటువంటి మాట.